వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణానికి చెందిన వైసీపీ నేత గుంటూరు కోటేశ్వరరావును పార్టీ జిల్లా పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించడం అభినందనీయమని ఆ పార్టీ బీసీసీఎల్ నాయకుడు తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గంగానమ్మపేట పార్టీ కార్యాలయంలో కోటేశ్వరరావును దుశ్శాలువాలు పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో తాడిబోయిన రమేష్, రామయ్య, అడిసిమల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కోటేశ్వరరావు గారికి జిల్లా పార్టీలో ప్రధాన కార్యదర్శి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి ఈ 10 రోజులు ఎలక్షన్ అయ్యేంత వరకు తెనాలలో అన్నాభద్రిని శివకుమార్ గారిని, రాష్ట్రంలో జగన్ రెడ్డి గారిని, ఎంపీగా పోటీ చేస్తున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి గెలుపుకి కృషి చేయాలని ఈ సందర్భంగా గుంటూరు కోటేశ్వరరావు గారికి. రాజకీయ లబ్ధి బురద జల్లే మాటలు మినహా అభివృద్ధి పట్టని టీడీపీ వైసీపీలను సార్వత్రిక ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటుతో ప్రజలు ఓడించాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జనసేన ఎన్నికల ప్రచారం పట్టణ 13-15 వార్డుల్లో నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఇంటింటికి పర్యటించి గ్లాసు గుత్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో తాను 10 ఏళ్లలో శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అవిరళ కృషి చేసినట్లు గుర్తు చేశారు. త్యాగదనులు నడయాడిన తెనాలిలో ప్రతిపక్షాలకు ప్రజల అభివృద్ధి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుంటున్నారని, ఉత్సాహంతో పార్టీ గెలుపు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రచారంలో తోటకూర వెంకటరమణారావు, దొడ్డక ఆదినారాయణ, షేక్ జాకీర్ హుస్సేన్, కే బాలాజీ, బెల్లపు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనాల పట్టణంలో 13-15 వార్డులు పర్యటిస్తున్నప్పుడు యువత చూపిస్తున్న ఉత్సాహం, జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన వాళ్ళలో ఉన్న విశ్వాసం నిజంగానే అభినందించాల్సిన విషయం. ఇతర పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసం లేదంటే రాజకీయంగా బురదలాలు ఒకరిపైన ఒకరిని ఆలోచన తప్ప, ప్రభుత్వం అంటే ప్రజల తరఫున పోరాడాలి, ప్రజల కోసం నిలబడాలి, ప్రజా సంక్షేమం కోసం నిలబడాలనే ఆ భావన ఈ వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు సమస్యలు తెలుసుకుని తప్పకుండా అదొక పాలసీలాగా మనం తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కష్టపడాలి తప్ప, కేవలం ఎన్నికల సమయంలో ఒకరిపైన ఒకరు పై ఎత్తు చేయడాని కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని అందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు మన తెనాలి పట్టణంలో అనేక అంశాలపైన మౌలిక సదుపాయాలు లోపించాయనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. తప్పకుండా ఒక మంచి వాతావరణంలో కలిసిమెలిసి మనం తెనాలి పట్టణాన్ని, తెనాలి ప్రాంతాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా, ఇంకా అభివృద్ధి చేసే విధంగా అందరం దోహదపడాలి ప్రాంతానికి తప్ప. ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారు మన ప్రాంతంలో. చిన్నావూరు ప్రాంతంలో ఒకప్పుడు చాలామంది కష్టపడి చదువుకుని కేంద్రంలో ఎటు నరేంద్ర మోడీ విజయం ఖాయమైపోయింది. రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపించండి అని ఆ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాడిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం తమ ప్రచారంలో భాగంగా పట్టణానికి చెందిన పలువురు డాక్టర్లను కలిసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ వైద్యురాలు గోగినేని ఉమను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పథకాలైన మరుగుదొడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలు లాంటి వాటిని తమ పథకాలుగా ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇసుక కుంభకోణం, ప్రజాభూముల కబ్జాలు మరియు జన్మభూమి కమిటీలతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ నిధులు పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని, మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తారని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేపట్టిన ఒక్క పథకం పేరు మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వ పథకాలని మీరు పేరు మార్చుకొని మీ స్టిక్కర్ వేసుకోవటం తప్పితే మీరు సొంతంగా చేసిన పథకం ఏంటి? ఇక్కడ రాష్ట్రంలో కూడా కేంద్రంతో పాటు ఇక్కడ కూడా పనిచేసే బీజేపీ ప్రభుత్వం వస్తే మీకు లాభమా, లేదా నిత్యం కేంద్రంతో గొడవలు పడే ప్రభుత్వం వస్తే మీకు లాభమా? ఒకసారి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ తెనాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ 7వ వార్డులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. జాతీయ పార్టీలతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, ప్రాంతీయ పార్టీలకు ఓటు వేసి లాభం లేదని వివరించారు. ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. విఘ్నులైన ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పొన్నూరు నాగసూరి శ్రీధర్రావు, నల్లగొండ నాగేశ్వరరావు, ఎం దశరథ రామిరెడ్డి, కాళిదాసు వెంకటేశ్వరరావు, మేకల చిట్టిబాబు, పిల్లి సుధాకర్, సిహెచ్ శ్రీనివాస్, టి బోస్, ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. హస్తం మీద ఎందుకు వేయాలంటే మన యువతకి, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు తక్కువ, ఇక్కడ పరిశ్రమలు తక్కువ. ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తేనే అది సాధ్యం. ప్రత్యేక హోదా ఇవ్వగలిగింది ఒక జాతీయ పార్టీలే కానీ మిగతా ఏ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ వల్ల 10-15 సీట్లు వస్తే 544లో అవి ఏమి చేయలేవు. కాబట్టి జాతీయ పార్టీలో 2-2, కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటుంది, బీజేపీ ఇవ్వనంటుంది. మీకు ప్రత్యేక హోదా కావాలా? అభివృద్ధికి కేరాఫ్గా తెనాలి నియోజకవర్గ అభివృద్ధిని చేసినట్లు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మార్చిపేటలోని పెండేల ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో 980 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ బాట పట్టించిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు. అన్ని రంగాల్లో నియోజకవర్గంలో సాధించిన ప్రగతి, చేసిన అభివృద్ధి వల్లెవేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పట్టణాన్ని అభివృద్ధి బాట పట్టిస్తే తిని అరగని కొందరు ఇష్టానుసారం ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా పనిచేసిన ప్రభుత్వం టీడీపీ అని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాలకు ఓటు వేసేందుకు ప్రజలు సుముఖంగా లేరని, అభివృద్ధి ప్రదాత టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోమారు పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు చేయకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్న వైఖరిని సుదీర్ఘంగా వివరించారు. అవినీతి రహిత పాలన అందించిన తనకు మరోమారు ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకటరావు, జెడ్పీటీసీ అన్నాభతున్ జయలక్ష్మి, అమినేని రాజా తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, సాంస్కృతిక సాహిత్యం అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, సంక్షేమం అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, క్రీడలు అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, రైతులకి వినోద ఇచ్చే ఎడ్ల పందాలు, రైతులకి అవసరమైన విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు కేర్ ఆఫ్ అంటే తెనాలని, ఆ రకంగా ఈ 5 ఏళ్ళు
పనిచేసిన శాసనసభ్యుడిగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే సందర్భంలో ఒక హక్కుగా పనిచేసిన శాసనసభ్యుడికి ఓటు ఇవ్వాల్సిన అవసరం, ఓటు వేయాల్సిన అవసరం. అంతేకాకుండా ప్రతిపక్ష నేతలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అవగాహన లేనటువంటి ఆరోపణలు, అర్థం లేనటువంటి భాషాభావం, ఇలాంటి నేపథ్యంలో వీళ్ళ యొక్క అవసరం రాజకీయాల్లో ఎంత నష్టం కలిగిస్తుందని చెప్పి చెప్పేదానికి కూడా నేను ప్రయత్నం చేయాలని చెప్పి, ఎందుకంటే ఈనాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాటలు, ఆయన యొక్క పనులు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ ఒకటిని డిఫరెంట్గా చేయటం అనేది చాలా బాధ కలిగిస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి కేరాఫ్ గా తెనాల నియోజకవర్గ అభివృద్ధి శాసనసభ్యులు ఆలపాటి. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలి, కేంద్ర ఎలక్షన్ కమిషన్ జనరల్ అబ్జర్వర్ ఆర్ఎన్ఎస్ యాదవ్. తెనాలి ప్రాంత అభివృద్ధి అజెండాగా పనిచేస్తా, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాపతిని శివకుమార్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు. రాజకీయ లబ్ధి, బురద జల్లే మాటలు మినహా అభివృద్ధి తెలియని టీడీపీ వైసీపీలు, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.